కాకినాడ నగర మైనారిటీ సెల్ నూతన కార్యవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమవారం ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికైన మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎస్కే రహీం కార్యదర్శి ఎండి కుసుమూర్ తైతరులలు మాజీ ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. అనంతరం వనమాడి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ముస్లిం సోదరులకు సబ్సిడీ రుణాలు, దుల్హాన్ రంజాన్ తోఫా ద్వారా ముస్లింలను ఆదుకోవడం జరిగిందని వివరించారు. నేడు వైకాపా ప్రభుత్వంలో అసలు మైనారిటీ కార్పొరేషన్ ఉందో లేదో అన్న పరిస్థితి ఉందని, మైనారిటీ కార్పొరేషన్ నిధులను పక్కదారి పట్టించారని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు ఎస్కే బాబులు, ఎంఏ తాజుద్దీన్, అష్రాఫ్ అలీ, మహమ్మద్ బషీర్, ఎండి అన్సా, ఎంఏ సయద్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. దండి దండి సార్. వెరీ గుడ్. ఓకే ఓకే. ఓకే సార్. ఓకే సార్. అంతే కదా పాప ఇచ్చి తెచ్చుకున్న అతనికి డిస్క్రైబ్ అయిపోతారు కదా. ఓకే సార్. సార్ సరిపోతాయి. అందరికి నమస్కారం. మరి ముఖ్యంగా కాకినాడ పట్న ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజున కాకినాడ నగరానికి కమిటీ నియమించడం జరిగింది. మీకు అందరూ తెలుసు, కాకినాడ ప్రజలందరూ కూడా ఈరోజు అధికారం ఉన్నా లేకపోయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పనిచేస్తుంది. అధికారం ఉంటే పనిచేయడం, అధికారం లేకపోతే పనిచేయడం, అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పనిచేస్తుంటారు. ఈరోజు అధికారం లేనప్పుడు కమిటీ నియమించుకోవడం, మొన్ననే పట్టణ కమిటీ నియమించుకోవడం జరిగింది. పట్టణ కమిటీతో పాటు యువత కమిటీ, అదేవిధంగా చూసుకుంటే పీసీ సెల్, ఎస్సీ సెల్, అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ ఇలా కమిటీ నియమించుకుని ఈరోజు మైనార్టీ కమిటీ నియమించుకోవడం. ఈ మైనార్టీస్ కూడా మన కాకినాడ నగరంలో ఎక్కువ శాతం ఉన్న మైనార్టీస్, అందుకే మైనార్టీ కమిటీ కూడా పట్టణంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కలిసి ఒక సమర్థవంతమైన కమిటీ నియమించుకోవాలనే ఆలోచనతో ఈరోజు మైనార్టీ కమిటీ అధ్యక్షుడిగా ఈరోజు రహీం గారిని అధ్యక్షుడిగా నియమించుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు, కార్యదర్శి కార్యదర్శి కార్యదర్శులు ఉంటారు. ప్రధానమైన ప్రధాన కార్యదర్శిగా రహీం గారు ప్రెసిడెంట్, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కశ్మూర్ని నియమించుకోవడం జరిగింది. అప్పుడు ఈరోజు ఈ కాకినాడ నగరంలో అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. బీసీలు అంటే బీసీ కార్పొరేషన్ ద్వారా సహాయం చేస్తాం. అయ్యేవారికి అలాగే మాకు కొంచెం సైలెంట్ అండి. ఉన్నతమైన పదవి ఇచ్చినది మా ఎమ్మెల్యే గారు వనమాడి కొండబాబు గారికి, అలాగే మా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా మైనారిటీ సోదరులు, అలాగే మా పెద్దలు, మా అందరి తరఫు నుంచి ఈ పార్టీకి మేము ముందు కూడా మా ఎమ్మెల్యే గారు మాకు ఎంతో మైనారిటీకి సహకరించారు. అలాగే ఎన్నో పనులు, అభివృద్ధి పనులు జరిగాయి. దులాన్ పథకాలు ఇవన్నీ చాలా వచ్చాయి కూడా. ఇప్పుడు ఎటువంటి ఏ మైనార్టీకి ఏ పని అవుతలేదు. అందుకోసం ఈ మైనార్టీ పనులన్నీ అయ్యే వరకు మా ఎమ్మెల్యే గారు మాకు దగ్గరుండి నెక్స్ట్ మేము ఎమ్మెల్యేని గెలిపించుకొని ఆ ఎమ్మెల్యే గారి ద్వారా ఈ మైనార్టీల కోసం అన్ని పనులు చేయడానికి మేము చాలా ఆనందపడుతున్నాం. ధన్యవాదాలు. నా పేరు రహీం. ఈరోజు కాకినాడ సిటీ టౌన్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇచ్చినటువంటి మా నాయకులు చంద్రమ్మ నాయుడు గారికి, మా ప్రియతమ నాయకులు కొండబాబు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చెప్పండి అనుకున్నారు చెప్పండి. మా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కొండబాబు గారికి వచ్చే ఎలక్షన్లో మా ముస్లింస్ అంతా కూడా ఆయన వెంటే ఉంటూ ఉండి ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించుకొని మా ముస్లింస్కి ఏవైతే
మాకు హక్కుగా రావాల్సినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము సాధించుకోవడానికి మా వంతుగా మేము ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటున్నాం.